నిషేధిత గుట్కా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా మాచర్లలో అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ వ్యాపారికి చెందిన గోదాంలో పెద్ద ఎత్తున నిషేధిత ఖైనీలు, గుట్కాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గుట్కా, పేలుడు పదార్థాల విలువ సుమారు లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సదరు వ్యాపారి గోదాంపై పలుమార్లు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసినప్పటికీ వ్యాపారి వైఖరిలో ఎలాంటి మార్పు లేదని సిఐ సుబ్బారావు తెలిపారు. నిషేధిత గుట్కా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా మాచర్లలో అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ వ్యాపారికి చెందిన గోదాంలో పెద్ద ఎత్తున నిషేధిత ఖైనీలు, గుట్కాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గుట్కా, పేలుడు పదార్థాల విలువ సుమారు లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సదరు వ్యాపారి గోదాంపై పలుమార్లు దాడులు నిర్వహించి కేసు నమోదు చేసినప్పటికీ వ్యాపారి వైఖరిలో ఎలాంటి మార్పు లేదని సిఐ సుబ్బారావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్. ఊహాంజలి, చట్టాల్లోని లొసుకులు, అధికారుల యొక్క ఉదాసీనత రెండింటిని అడ్డం పెట్టుకొని గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుట్కా వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా కల్పిస్తున్న పరిస్థితి అయితే అక్రమార్కుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో ఓ వ్యాపారి గూడెంలో నిన్న రాత్రి మాచర్ల అర్బన్ పోలీసులు నిర్వహించిన దాడిలో మాత్రం లక్షల్లో గుట్కా ప్యాకెట్లు అయితేవి ఖైనీ అయితేనేమి, ఎటువంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాల నిల్వలైతే మాత్రం అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం మాచర్లో చూసుకోవచ్చు. మాచర్లోనే కాకుండాను గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా విజిలెన్స్ ఎస్పీ శోభా మంజరి ఆదేశాల మేరకైతే మాత్రం ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా కానీ పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు అయితే మాత్రం స్వాధీనమవుతున్నాయి. కానీ వ్యాపారం ఏదైతే ఈ వ్యాపారాన్ని ఎంచుకున్న వ్యాపారుల్లో మాత్రం ఎటువంటి అయితే వాళ్ళు వైఖరిలో అయితే మాత్రం మార్పు రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే గుట్కా వ్యాపారం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3 పువ్వులు 6 కాయలుగా కాస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఎన్నిసార్లు దాడి చేసినప్పటికి కూడా ఏదైనా లోపభూయిష్టమైన నిబంధనలు అనుమతులు లేకుండా మాత్రం ఈ పేలుడు పదార్థాలు కూడా నిల్వలు మాత్రం పెద్ద ఎత్తున మాత్రం ఇక్కడ పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గుట్కా వ్యాపారం చేసే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాల్సిన పోలీసులు అయితే మాత్రం వాళ్ళ యొక్క ఉదాసీనత వైఖరి వల్ల కూడా కమిషన్ కక్కుర్తి వల్ల కూడా ఈ గుట్కా వ్యాపారం అనేది రెగ్యులర్ గా ఇక్కడ నడుస్తున్న పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా కేంద్రంగా మిషన్స్ పెట్టి గుట్కాలు తయారీ కూడా ఇక్కడ గుంటూరు జిల్లాలో చూసుకోవచ్చు. గుంటూరు పట్టణం కేంద్రంగా కూడా ఎన్నో మిషన్స్ పెట్టి వేలల్లో లక్షల్లో గుట్కా ప్యాకెట్లను తయారు చేసి పక్క స్టేట్ లో కూడా తరలిస్తున్న పరిస్థితి మన గుంటూరు జిల్లాలో చూసుకోవచ్చు. మొత్తంగా మాత్రం నిన్న మార్చిలో నిర్వహించిన దాడుల్లో మాత్రం సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయల సంబంధించిన గుట్కా ప్యాకెట్లు అయితేనేమి, ఒక 3 లక్షల రూపాయలు విలువ చేసే పేలుడు పదార్థాలు అయితే మాత్రం ఒక వ్యాపారికి సంబంధించిన గోదాంలో మాత్రం పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న పరిస్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. రైట్ లక్ష్మణ్, థ్యాంక్ యూ. గోల్డ్ బ్లూ మరియు షైనీ టొబాకో, మీరజ్ స్వదేశీ తంబాకు, B1 టొబాకో, ఇవన్నీ కలిసి 4 పెద్ద గోతాలు మరియు వాటిలో 18,000 పోచెస్, 782 పోచెస్ షైనీ టొబాకో, మీరజ్ 765 పోచెస్, B1 12,000 పోచెస్. ఇవన్నీ మాచర్ల పట్టణంలో గాలేశ్వరరావు అండ్ బ్రదర్ వాళ్ళు వినాయక ఫ్యాన్సీ షాపులో ఇల్లీగల్గా తీసుకొచ్చి అమ్ముతున్నాం అని మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు రైడ్ చేసుకుంటాం.